ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ భారీ శుభవార్తను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని అప్డేట్ అయితే ఇచ్చింది ఇంకా పెన్షన్లను ఇచ్చే సమయాన్ని అంటే ఇచ్చే రోజులు కూడా పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక పెన్షన్లు అయితే ఇప్పుడు భారీగా అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకటి రెండు తారీఖులోగా పెన్షన్ అనేది రికార్డు సృష్టిస్తూ పంపిణీ పూర్తి చేయడం జరుగుతుంది ఒకవేళ ఒకటో తారీఖు హాలిడే వచ్చినా కూడా రే ముందు రోజు అంటే ముప్పై ఒక్క తారీఖు కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు ఇంకా వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ భారీ శుభవార్తలు తీసుకొచ్చింది ప్రభుత్వం ఇక మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పది రోజుల్లోనే పెన్షన్లు అనేది భారీగా చూపించి రికార్డులు అనేది సృష్టించడం జరిగింది అంటే గతం ప్రభుత్వం మూడు వేలు ఇచ్చేది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ అనేది ఇస్తూ రికార్డు సృష్టించడం జరిగింది ఇక మనకు గత మనకు పక్క రాష్ట్రమైన పక్క రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా పెంచిన పెన్షన్లు అనేది మంజూరు చేయలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రికార్డు సృష్టించే విధంగా ఇరవై ఎనిమిది కేటగిరీలో ఏ కేటగిరీకి సంబంధించి పెన్షన్ పెంచిన పెన్షన్లు ఇవ్వాలో ఆ పెన్షన్లు ఇవ్వడం అందించడం జరిగింది ఇక మనకు రెండు రోజుల్లోనే కంప్లీట్గా పూర్తి చేయాలని వన్ వంద శాతం పూర్తి చేయాలని ఒక అప్డేట్ పంపించింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే చేస్తూ వస్తూ ఉంది ఇప్పుడు కొంతమందికి అయితే పెన్షన్ అందట్లేదు అని సీఎం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది ఇంకా ఆలోచించి గత ప్రభుత్వం అయితే ఏ విధంగా మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేదో అదే విధంగా పెన్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది మీరు అక్టోబర్లో తీసుకోకపోయినా నవంబర్లో తీసుకోకపోయినా డిసెంబర్లో పెన్షన్ అనేది అందిస్తారని చెప్పడం జరిగింది అంటే ఏదైనా కారణాల చేత హాస్పిటల్లో ఉన్నా కానీ ఏదైనా రాకలు రాలేని పరిస్థితిలో ఉన్న అలాంటి వారికి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ అయితే అందిస్తామని చెప్పడం జరిగింది మూడు నెలలు దాటితే మాత్రం ఈ పెన్షన్ అనేది క్యాన్సిల్ చేస్తామని కూడా అప్డేట్ అయితే ఇచ్చింది ఇక అంతకుముందు అంటే మనకిప్పుడు రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ చేసేవారు అలా కాకుండా మూడు ఇంకా మూడు నాలుగు ఐదు ఆరు తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని అందుకే ఆరు తారీఖు వరకు కూడా పెన్షన్ అందిస్తామని చెప్పారు ఈ నెల రెండో తారీఖు వరకు అయితే పెన్షన్ అనేది పూర్తి చేయడం జరిగింది నవంబర్ నెలది ఒకటో తారీఖు రోజు కొంచెం సర్వర్ ప్రాబ్లం వచ్చినా కూడా రెండు రెండు రోజులలోనే కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది ఇంకా కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది ప్రభుత్వం యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పింది అలాగే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అలాగే వృద్ధులు ఇంకెవరైనా అర్హత ఉండి అప్లై చేసుకుంటే వారికి కూడా అవకాశం ఇస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది